అంటే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో చాలా ప్రాంతాలలో ఎలక్షన్ కోడ్ నడవడంతో కొంత మధ్యలో ఇంచుమించి అంత తక్కువ అనుకున్నా కూడా 1 మంత్ గ్యాప్ అట్లా రావడం జరిగింది. ఆ 1 మంత్ గ్యాప్లో అందరూ కూడా అంటే కొంచెం రిలాక్స్ అయిపోయి ఉన్నారు కదా, మీ అందరినీ కూడా యాక్టివేట్ చేయడం కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామని ముందుగానే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నోటి నుండే వచ్చింది, మీడియా వాళ్ళంతా కూడా బయట వేరే వేరే విధంగా మాట్లాడుతున్నారు, అది ఏది కరెక్ట్ కాదు. ఈ రోజున ఏ ఒక్కరిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మీరందరూ కూడా మళ్ళీ గెలిచి మనం అధికారంలోకి రావాలి, మీరందరూ గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేలుగా మనందరం కూడా వర్క్ చేయాలి, దానికోసం మీ అందరినీ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించారు, వీళ్ళ పనితీరు సరిగ్గా లేదని. ఈసారి అలాంటి ప్రస్తావన ఏమైనా వచ్చిందా, ఎవరైనా పేరు చెప్పారా ముఖ్యమంత్రి? లేదండి, ఎందుకు ఆ ప్రస్తావన రాలేదు అంటే మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దాని గురించి కొంతమందికి అంటే క్యాలిక్యులేట్ చేయడానికి డేస్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది కనుక అదేమి పర్టికులర్గా ఈ పర్సన్స్ అనేది పేరు రాలేదు. కానీ ఓవరాల్గా అందరినీ ఉద్దేశించి మీరంతా కూడా యాక్టివేట్ అవ్వండి, కష్టపడి పనిచేయండి. గతంలో అయితే నెలకి 16 రోజులు కంపల్సరీ గడప గడపకి వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక నుండి అంటే ఇంకా మనకి ఎలక్షన్కి పోవడానికి 1 ఇయర్ మాత్రమే ఉంది కనుక నెలకు వచ్చి 25 డేస్ మీరు కంపల్సరీ గ్రామాలలో ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నామో ఈ 3.5 సంవత్సరాలుగా అదంతా కూడా ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలి, గత ప్రభుత్వంలో జరిగిన వాటితో కంపేర్ చేస్తూ తీసుకువెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అందరం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి సీరియస్ గా రియాక్ట్ అవుతారు, హెచ్చరిక చేసే అవకాశం ఉందని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది, దీన్ని ఏ రకంగా తీసుకున్నారు? అలాంటిది ఏమీ జరగలేదండి, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మనం ఎన్ని స్థానాలు పోటీ చేసాము, మొత్తం ఏదైతే ఎమ్మెల్సీలు అది గ్రాడ్యుయేట్స్ కానివ్వండి లేదా స్థానిక సంస్థల నుండి కానీ ఎమ్మెల్యేల నుండి కానీ ఇవన్నీ పోటీ చేసిన దాంట్లో వాళ్ళకి గెలిచినది తక్కువైనా కూడా కావాలని వాళ్ళు పాపను చూసి బలుపు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదనేది కూడా ముఖ్యమంత్రి గారి నోటి నుండి రావడం జరిగింది. లేదండి, అలాంటిది ఏమీ రాలేదు.